హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తలకాయ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. కాళ్ళు తలకాయ అంటారు కదా, తలకాయ తీసుకొచ్చాడండి. ఇదిగోండి, చాలా బాగుంటుందండి తలకాయ కూర, సూపర్గా ఉంటుంది. 3 కరెటల ఆయిల్ తీసుకున్నానండి. తలకాయకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, మంచిగా టేస్టీగా రావాలంటే. పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, ఉల్లిపాయలు, శుభ్రంగా తలకాయని 3 టైమ్స్ వాష్ చేశానండి. ఉప్పు, కారం, సాజీరా, లవంగాలు, చెక్క, మిరియాలు, అల్లం పేస్ట్ అండి. ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇదిగోండి, ఈ పచ్చిమిర్చి, మెంతి అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ సాజీరా వేసానండి, సాజీరా వేగిపోయింది. లవంగం, చెక్క వేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి అన్నీ వేసేసానండి. ఇవి దోరగా వేగాలండి. దోరగా వేగాలి మనము. దోరగా వేగిన తర్వాత పసుపు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు దోరగా వేగితేనే బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలని. చూడండి, పసుపు వేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్తో పసుపు వేసేసాను. ఇప్పుడు మనం దోరగా వేయించుకున్న తర్వాతనే మనం దీంట్లోకి అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి. 1 పెద్ద స్పూన్తో అల్లం పేస్ట్ వేసానండి. ఇది కూడా దోరగా వేగాలండి అల్లం పేస్ట్. దోరగా వేగిన తర్వాత ఇదిగోండి, ఇది మిరియాలండి, దంచి వేస్తున్నాను మిరియాలు. కొంచెం ఆయిల్లో వేగితేనే బాగుంటుందని చెప్పేసి నేను మిరియాలు దీంట్లోనే వేసానండి. ఇంకా మనము ఈ తలకాయ మంచిగా వాష్ చేసుకున్న తలకాయ దీంట్లోకి వేసేసుకోవాలండి. ఇదిగోండి, తలకాయ కొంచెం మనము వేయించుకోవాలండి. కొంచెం వేగాలండి, ఆయిల్లోకి వేగాలి, మంచిగా వేగాలండి. ఇప్పుడే తొందరపడే మనము ఆయిల్ దీంట్లో వాటర్ పోయడము అలా ఎప్పుడు చేయొద్దండి. ఇది ఆయిల్లో మంచిగా వేగితే 10 నిమిషాలు చాలా బాగుంటుందండి. ముక్క మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం మనం ఆయిల్లోకి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనం 10 నిమిషాలు వేయించుకుంటే ఆయిల్లోకి ముక్కకి మంచి రోస్ట్ అవుతుందండి ముక్క. ఈ తలకాయ ముక్క మంచి రోస్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం తగినంత సాల్ట్ తీసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లోనే. తగినంత మీన్స్ 1 స్పూన్ అండి. కారం నేను ఇంకా 2 స్పూన్స్ వేసానండి, ఎందుకంటే సరిపోదు అని చెప్పేసి ఇంకో 2 స్పూన్స్ వేసాను. తలకాయ కూరలో మన నాన్ వెజ్లో కారం ఎక్కువ తీసుకోవాలండి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్లోకి. సరిపడంత కారం తీసుకోవాలి, అప్పుడే నాన్ వెజ్ అనేది టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇలా మంచిగా మనం కలిపెట్టేసాలి.
ఇంకా మనం ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు మనం దీన్ని ఉడకనివ్వాలండి, మూత పెట్టేసాలి. సిమ్ చేసేసుకొని ఇది ఒక 10 నిమిషాలు ఇలానే మనం దీన్ని ఇలా ఉడికించాలండి. మంచిగా ఉప్పు కారం దీంట్లో అన్నీ పట్టుకుంటుందండి, ముక్కకి మంచిగా పడుతుంది. ఇప్పుడే మనము తొందరపడి నీళ్ళు పోయొద్దండి, మంచిగా వేగుతుందండి ఉప్పు కారంలో. ఇదిగోండి మసాలా కూడా వేసేస్తున్నానండి. ఇది ధనియా పౌడరు అండి, ధనియా పౌడరు ఇప్పుడే వేసేస్తున్నాను. మంచిగా ఒకసారి మనం దీన్ని కలపెట్టేసేసి ఇలా అంతా కలిపెట్టేసేసి మనం ఇలా దోరగా వేగాలి. చూడండి మంచిగా వేగిపోయిందండి. ఇలా వేగాలండి, మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. చూడండి మూత పెట్టేసిన అయిపోయింది. 2 మినిట్స్ తర్వాత దీని ఇలా ముక్క మంచిగా ఉప్పు కారం పట్టిందండి. ఒక 3 గ్లాస్ వాటర్ పోసానండి. ఇంకా మనం విజిల్స్ రావడమే ఆలస్యం. విజిల్స్ ఒక 10 విజిల్స్ ఇవ్వాలండి. టెన్ విజిల్స్లో అప్పుడు ముక్క మంచిగా ఉడికిపోతుందండి. కొంచెం ముదురుగా ఉంది, ముక్క ఉడికిపోతుంది. ఇదిగోండి 10 విజిల్స్ వచ్చిన తర్వాత దీని పొజిషన్ ఇది, దీని పరిస్థితి ఇది, మంచిగా ఉడికిపోయిందండి. మళ్ళీ కావాలనుకుంటే కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది ఇదిగోండి ఎంతో ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ తలకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడండి చూడండి వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చేది. చూడండి ముక్క కూడా ఉడికిపోయిందండి. సూపర్ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీగా అండి. తలకాయ కూరలో చపాతీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి. రైస్లోకి కూడా బాగుంటుంది. నాకు తలకాయ కాళ్ళు అంటే చాలా ఇష్టం. ఇలా మీరు ఒకసారి ట్రై చేసుకొని చూడండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. చాలా బాగుంది.